yummy healthy kitchen. Mari next segment, classy and healthy. చాలా సరదాగా అలా నవ్వుతూ నవ్వుతూ వంట వండేసి మనందరికి బోర్డ్ అండ్ రెసిపీస్ చూపించే మన చెలంనాయుడు గారిని ఇన్వైట్ చేసేద్దాం. సో మాస్టర్ రండి. హలో, హౌ ఆర్ యు? ఐ యామ్ సూపర్ గుడ్ అండి. మంచి యమ్మీ హెల్దీ షో చేస్తున్నాను. నేను హెల్దీగా ఉన్నాను. హెల్దీ అంటే ఇలా కాదు, ఇలా. ఏం హెల్దీ రెసిపీ చెప్పబోతున్నారు ఈ రోజు? ఒక మంచి ఒక ఫేమస్ గాడ్ తాలూకా ప్రసాదం చేద్దాం అండి. ఏ గాడ్ అబ్బా? సత్యనారాయణ స్వామి. ఓహో, ఇప్పుడు మనం డలియా హల్వా చేస్తున్నాం. అరే వా, మరి ఇంకెంత కాలస్యం. మరి డలియా హల్వా ఇట్స్ వెరీ హెల్దీ అండ్ వెరీ యమ్మీ టేస్టీ. డలియా హల్వా కావాల్సిన రెసిపీస్, గోధుమ రవ, బెల్లం, కిస్మిష్, తినే కర్పూరం, పంచదార, నెయ్యి, యాలకి పొడి, కాజు. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఈ విధంగా దలియా హల్వా. దలియా అంటే ఇది గోధుమ రవ, దొడ్డుగా ఉండే గోధుమ రవ. ఈ రవ్వను తీసుకోవాలి మనం. తీసుకొని దీన్ని అన్నమాట వాటర్ లోని ఈ విధంగా నానబెడతాం. ఇప్పుడు మనం తయారు చేయడానికి ముందుగా మనం ఒక పాన్ తీసుకుందాం. ఫస్ట్ మండలి పెట్టేసుకున్నాం. పాన్ వేడైంది కదా, ఇప్పుడు దీంట్లో కొంచెం మనం వాటర్ వేసుకుందాం. ఎందుకంటే మనం తక్కువ వేసుకున్నాం, ఆల్రెడీ మనం నానబెట్టుకున్నాం కదా. ఈ నానబెట్టుకున్న తర్వాత దీన్ని మనం జస్ట్ బాయిల్ చేద్దాం. లైట్ గా, నార్మల్ గా బాయిల్ చేద్దాం. ఇప్పుడు మీరు జాగ్రత్తగా నవ్వుకుంటూ బెల్లం వేసేయండి. ఓకేనా? వేయండి, నేను చెప్తాను, మీరు వేసేయండి. కరిగిపోయి మొత్తం మెల్ట్ అయిపోయింది. దీంట్లో అలానే కొంచెం షుగర్ కూడా యాడ్ చేద్దాం. ఆల్రెడీ బెల్లం వేసుకున్నాం కాబట్టి ఎక్కువ షుగర్ అవసరం. ఇస్తారా? దీనిలో మనం సింపుల్ కొంచెం సిమ్లో పెట్టి ఉడికించుకుందాం. రైట్? ఇలాగా ఇలా కాస్త అలాగ ఉడుకుతా ఉంటే బెల్లం కూడా అలా ఉడుకుతూ ఉడుకుతూ దీంట్లోంచి ఒక పాకం వస్తుంది అన్నమాట. సో మనం చూసేసరికి జిగురుగా వచ్చేటట్టుగా ఉడకబెట్టుకోవాలి. సో అదే అట్ ద సేమ్ టైం అదే టైంలో కొంచెం బ్రౌనిష్ గా చేంజ్ అవుతా ఉంటుంది అన్నమాట. సో ఆల్మోస్ట్ పక్కన లాగా అయింది కదండి. ఆల్మోస్ట్ ఏంటండి, అన్నవరం వచ్చేసాం దగ్గర. అయితే ముందు అన్నవరం స్టేషన్ కి ముందు అప్పుడు అన్నవరంలో ఆల్మోస్ట్ కొంచెం తినే కర్పూరం వేస్తున్నా. చూడండి ఎలా ఉంటుందో తినే కర్పూరం. అది కలుపుతా ఉండండి, మీకు కొంచెం పెడతాను. బాగుందో వాసన. సో ఏ దేవుని ప్రసాదానికి కొంచెం ఇవ్వండి. ఇంత నేను వేస్తున్నా, జస్ట్ అలాగంటే కొంచెం పౌడర్ లాగా అవుతుంది అన్నమాట, అంతే. ఓకే, చూసారా? వేసేసరికి అస్మెల్. దీంతో పాటుగా కొంచెం ఇలాచీ పౌడర్ కూడా దంచేద్దాం. ఇలాచీలు కూడా ఏ స్వీట్ కైనా సరే ప్రాణం అని చెప్పొచ్చు నా వరకు. ఇప్పుడు ఏం చేస్తామంటే మనం, ఇది ఆల్మోస్ట్ టైట్ అయిపోయింది కదా, ఇప్పుడు మనం స్టవ్ ఇది ఆఫ్ చేసేద్దాం. ఇప్పుడు ఇంకో ప్యాన్ తీసుకోండి. సో దరియా అంటే మరి ఏదో కాదు, ఎక్కడ ఉంటుందో ఏమిటో అనుకోకండి, చాలా సింపుల్. దీని తెలుగులో ఏం చెప్పాలి అంటే గోధుమ రవ్వ. గోధుమ రవ్వ చక్కగా నెయ్యి వేసుకున్నాం కదా అశ్విని గారు. కాజు అండి, ఎంత బాగున్నాయి కదా ఆ కాజుని అలాగా చక్కగా మంచిగా వేయించుకున్నాం. నెయ్యిలో వేయించుకోవాలి, నెయ్యిలో కొంచెం బ్రౌన్ వచ్చేదాకా. ఇవేంటి కిస్మిస్ అండి? ఇలా తీసి మనం గార్నిష్ గురించి కొన్ని వేసుకుందాం పక్కన. ఓకే, జీడిపప్పు. జీడిపప్పు ఇప్పుడు మనం ఏం చేస్తాం, చక్కగా చూసారా ఎంత హ్యాపీగా అలాగే వేసేస్తాం. వెరీ నైస్, అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఏం చేద్దాం, బౌల్ లో తీసుకుంటాం. ఆహా, చక్కగా గార్నిష్ చేసుకుందాం. రైట్? ఓకే, ఏంటి కాజుతోని జీడిపప్పుతోని
కొంచెం పిస్తా పండ్లు తీసుకుని మరి కొంచెం గార్నిష్ చేద్దాం. అయిపోయిందండి సత్యనారాయణ స్వామికి జై. ఆయన పేరు చెప్పుకొని మనం లాగించేద్దాం. సో దలియా హల్వా చాలా చాలా బాగుంటుంది, చాలా యమ్మీగా ఉంటుంది. మరి దలియా హల్వాని ఎలా చేసుకోవాలో మీ అందరికి తెలియాలి కదా, మరి దానికోసం చేయాలి ఒక చిన్న రీకప్ వేసుకోండి. ఈ లోపల టేస్ట్ చేస్తా. దలియా హల్వా కావాల్సిన పదార్థాలు గోధుమ రవ్వ, బెల్లం, పచ్చకర్పూరం, యాలకుల పొడి, జీడిపప్పు, కిస్మిస్. తయారు చేసే విధానం, ముందుగా స్టవ్ పై పాన్ పెట్టుకుని నీళ్లు పోసుకోవాలి. నానబెట్టిన గోధుమ రవ్వను ఇందులో వెయ్యాలి. రవ్వ ఉడికాక బెల్లం తురుము వేసి బాగా కలపాలి. అది కరిగాక పచ్చకర్పూరం పొడి, యాలకుల పొడి వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మరో పాన్ లో నెయ్యి వేసుకుని జీడిపప్పు, కిస్మిస్ వేపాలి. వీటిని ఉడికించిన గోధుమ రవ్వలో వేసి కలపాలి. దీన్ని బౌల్లోకి తీసుకుని మిగిలిన జీడిపప్పు, కిస్మిస్ తో పాటు పిస్తా, బాదంతో గార్నిష్ చేసుకుంటే కమ్మకమ్మటి దలియా హల్వా రెడీ. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని హెల్దీ రెసిపీస్ తో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బై బై.